బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. 2 వారాల క్రితం ఒక భూ వివాదంలో చిక్కుకుని ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుతో కన్నారావుపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసి హింసించారు అని పోలీసులకు ఒక ఐటీ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. కన్నారావుతో పాటు మరో 4 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బిందు మాధురి, శ్యామ్ ప్రసాద్ మరికొందరితో కలిసి కన్నారావు స్కెచ్ వేశారని ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు. విజయవర్ధన్ రావును ఇంట్లో బంధించి బంగారం నగదు ఎత్తుకు వెళ్లారు అని ఆరోపణలు చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కట్టేసి కత్తులతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను శారీరకంగా మానసికంగా హింసించారని అప్పటి ఏసీపీ భుజంగరావు తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అని కన్నారావుపై ఫిర్యాదు చేశారు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయించి మోసం చేశారు అని విజయవర్ధన్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థల వివాదాన్ని సెటిల్ చేస్తామని పిలిచి మోసానికి పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు చేశారు. 1 నెల క్రితం కన్నారావుపై ఆల్రెడీ ఒక కేసు నమోదైంది. 2 ఎకరాల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు కన్నారావుతో పాటు మరో 150 మంది అంటూ ఫిర్యాదు చేశారు. 2 వారాల క్రితం కన్నారావుని ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఇప్పుడు మరో వ్యక్తి కన్నారావుపై ఫిర్యాదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుతో కన్నారావుపై బెదిరింపులు, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేష అందిస్తారు. పెట్రేష, కన్నారావు మరో కేసులో ఇరుక్కున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారనే కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నారు. అంతేకాదు అందులో భుజంగరావు పేరు కూడా వినిపిస్తుంది. గతంలో భుజంగరావు తమకు తెలుసు అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు, ఏ దిశగా విచారణ చేయబోతున్నారు? గతంలో ఒకటి వెనకాల ఒకటి కన్నారావు అరాచకాలు అయితే బయటపడుతున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే రీసెంట్ గా 10 డేస్ క్రితమే ఆదిబట్లలో సుమారు 2 ఎకరాల వరకు భూమిని అక్రమంగా లాక్కొని 40 మంది బీఆర్ఎస్ నేతలతో వచ్చి బెదిరించడం అయితే జరిగింది. భూమిని అతి దారుణంగా లాక్కొని వాళ్ళని కొట్టిపించే ప్రయత్నం అయితే చేశారు. దీని మీద కూడా కన్నారావు మీద కేసు అయితే నమోదైంది, బెయిల్ మీద బయటకు వచ్చారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావుని ఆశ్రయించడం జరిగింది. ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న విజయవర్ధన్ అని చెప్పి, నా ల్యాండ్ ప్రాబ్లమ్ లో ఉంది, కొంచెం సెటిల్మెంట్ చెయ్యండి, దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందని వీళ్ళని ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత కన్నారావు ఇతని ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇన్ఫోసిస్ లో పనిచేసే విజయవర్ధన్ని చాలా భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి అతని దగ్గర ఉన్న బంగారం, నగదు, డాక్యుమెంట్స్, దాని తర్వాత పూర్తిగా అతని దగ్గర ఉన్న ఆస్తులన్నీ తీసుకొని లాక్కున్నారని అయితే తెలుస్తుంది. దీని మీద అయితే క్రిమినల్ కేసు అయితే నమోదైంది. కన్నారావుతో పనిచేసే ఎవరైతే అనుచరులు ఉంటారో అతని దగ్గర పనిచేసే బిందు మాధురి, నందిని చౌదరి, అదేవిధంగా మాధురి, శ్యామ్ ప్రసాద్, సంతోష్, నడిపెల్లి, తులసిరామ్, వీళ్ళందరూ కూడా కన్నారావు అనుచరులు అని చెప్పొచ్చు. వీళ్ళతోనే సెటిల్మెంట్లు, దందాలు చేస్తారని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఎవరైతే ఇన్ఫోసిస్ లో పనిచేసే విజయవర్ధన్ నా భూమి వివాదంలో చిక్కుకుంది, కొంచెం దయచేసి దీన్ని సెటిల్ చేయండి అని వీళ్ళ దగ్గర వెళ్ళడంతో వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇతన్ని మోసం చేద్దాము, ఇతనికి ఫ్రాడ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ గుంజుకోవడం అయితే జరిగింది. పూర్తిగా అతని దగ్గర ఉన్న నగదు, బంగారం ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే కాకుండా మాకు ఏసీపీ భుజంగరావు కూడా తెలుసు, ఎక్కువ మాట్లాడితే లేకపోతే నువ్వు ఏదన్నా మీడియా ముందు మాట్లాడినా లేకపోతే ఇంకెవరి ముందు మాట్లాడినా కూడా నిన్ను కటకటాల మధ్యలో నిలిపేస్తాం, నీ దాంట్లో నిన్ను టార్చర్ చేస్తాం, నేను ఇబ్బంది పెడతాము అని ఇలాంటివి బెదిరింపు మాటలు బెదిరించి అతన్ని భయపెట్టడానికి కూడా తెలుస్తుంది. అతన్ని పర్సనల్ గా ఆర్టీవీ కాల్ చేయడం అయితే జరిగింది, ఆశ్రయించడం జరిగింది. కానీ అతను మీడియా ముందు రావడానికి నిరాకరిస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీతో ఇప్పుడు ఎవరు పెట్టుకోరు, పెట్టుకున్నా కూడా మా బ్రతుకులు ఇంకా మా లైఫ్ మొత్తం ఖండం చేస్తారు అని చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా అతను ఎవరైతే ఉన్నారో ముందుకొచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు, భయభ్రాంతులకు గురయ్యారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా నన్ను సెక్చువల్లీ హరాస్ చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు, లైంగికంగా నన్ను వేధించడం అయితే జరిగింది. నన్ను ఒక రూమ్ లో బంధించారు, బంధించి నా దగ్గర ఉన్న ఏటీఎం కూడా తీసుకొని నా అకౌంట్ లోకి నేను బ్యాంక్ లో అమౌంట్ కూడా పూర్తిగా డ్రా చేయడం అయితే జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. బిందు మాధురి అనే అమ్మాయి కూడా కన్నారావుకి చాలా సొంత ఫ్రెండ్ అంటే చాలా ఆప్యమిత్రురాలని కూడా చెప్పొచ్చు. అంటే తనతోనే ఈ డీలింగ్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తాడు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు కన్నారావు ఎక్కడున్నారు, ఆయనపై వచ్చిన ఈ మరో వివాదంపై కన్నారావు ఏమంటున్నారు?
అంటే ఇప్పటి వరకు అయితే కన్నారావు స్పందించలేరు. పోలీసులు మాత్రం కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఇంకా ఫర్దర్ గా చూడాలి అసలు కన్నారావు ఏమంటారు, పోలీసులు అసలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఇతను ఎవరైతే బాధితుడు ఉన్నారో నాకు న్యాయం చేయాలి అని పోలీసులను ఆశ్రయించడం అయితే జరుగుతుంది. రైట్ బెట్రిషా, మరో వివాదంలో కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇరుక్కున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుతో కన్నారావుపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి హింసించారు అని పోలీసులకు ఒక ఐటీ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. కన్నారావుతో పాటు మరో నలుగురుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బిందు మాధురి, శ్యామ్ ప్రసాద్ మరికొందరితో కలిసి కన్నారావు స్కెచ్ వేశారు, నన్ను హింసించారు అని చెప్తున్నారు. విజయవర్ధన్ రావుని ఇంట్లో బంధించి బంగారం నగదు ఎత్తుకు వెళ్లారని ఆరోపణలు చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కట్టేసి కత్తులతో బెదిరించారని ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా మానసికంగా హింసించారని, అప్పటి ఏసీపీ భుజంగరావు తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయించి మోసం చేశారని విజయవర్ధన్ అంటున్నారు. స్థల వివాదాన్ని సెటిల్ చేస్తామని పిలిచి చీట్ చేశారు అని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.